హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో మా వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. హడావిడి హడావిడికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇంక ఈరోజు ఏంటంటే స్కూల్లో పీటీఎం ఉందన్నమాట, పేరెంట్స్ టీచర్ మీటింగ్. లాస్ట్ అంటే ప్రతి మంత్కి ఒకసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయినాకే ఉంటాయి మాకు. ఉంటుంది. సో ఇంకా మా చిన్నోడు చూడండి, దసరా హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా అందుకనేసి ఈరోజైతే పీటీఎం ఉందన్నమాట. సో మాకు టైం స్లాట్ వచ్చేసి 10:15 to 10:30 అని చెప్పారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అండ్ యాజ్ యూజువల్ మనం కంప్లైంట్ చేసేది మనం చేస్తాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళేమో మీరే హోంవర్క్లు అన్నీ మీరే చేయించాలి అంటారు. యాజ్ ఏ పేరెంట్స్గా మనమేమో టీచర్స్గా మీరు పట్టించుకొని చూడండి అని మనం అంటాం. ఇది రొటీనే. ఇంకా ఇప్పుడైతే సో స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మా చిన్నోడు చూడండి చూస్తా ఉన్నాడు. అసలు తమ్ముడు సరిపోదు, కనపడట్లేదులే. సో స్కూల్ దగ్గరికి అయితే ఇంక వచ్చేసాము. ఇంకా ఈరోజు సాటర్డే అనమాట. ఎవ్రీ మంత్ సాటర్డే అయితే పీటీఎం ఉంటుంది వీళ్ళకి. ఈ పీటీఎం రెగ్యులర్గా ఉండడమే బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో దట్ మనకి ఏం కన్సర్న్ ఉన్నా డైరెక్ట్గా టీచర్స్తో కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా సో టీచర్స్ కూడా మనతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తారు. సో దట్ అంటే మనకి నెక్స్ట్ ఇంకా ఎలా ప్రాసెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, అలా డిస్కషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ పీటీఎంస్ వల్ల చాలా అడ్వాంటేజ్ అయితే అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడైతే పీటీఎం ఇప్పుడే అయిపోయిందనమాట. సో చెప్పాను కదా టైం స్లాట్స్ అయితే ఇస్తారనమాట, 10:15 to 10:30 ఆశుకునింది. సో దట్ ఇంకా అక్కడ వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి మాట్లాడి అంతా కూడా డిస్కస్ చేసి వచ్చాము. సో మన కన్సర్న్స్ ఏముంటాయో అవి అయితే నేనైతే చెప్పాను. అండ్ ఇంకా కింద అయితే ఇట్లా బుక్ స్టాల్ ఉందనమాట. ఆశుకి చాలా ఇష్టము బుక్స్ చదవడం, కానీ ఏవైనా కామిక్స్ అట్లాంటివి చాలా ఇష్టము. చాలా బాగా అంటే మామూలు ఎగ్జామ్ బుక్స్ చదవమంటే చదవడు, కానీ ఇలాంటి బుక్స్ స్టోరీస్ ఇవైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా చదువుతుంటాడు అనమాట. సో పీటీఎం పెట్టిన ప్రతిసారి కింద ఇట్లా లైబ్రరీలో మొత్తం బుక్స్ అన్నీ ఇట్లా పెడతారనమాట. సో ఖచ్చితంగా ఒక బుక్ అయితే పర్చేస్ చేస్తాడు. ఒకటి అయితే కొన్న వరకు చదువు కూడా చదువుతాడు అనమాట. సో ఇంకా అదే చూస్తున్నాడు. అండ్ దాంతోపాటు నేను ఇంక ఇక్కడ చిన్న చిన్న వర్డ్స్ అవి ఉంటే అవి చూపిస్తున్నాను మా చిన్నోడికి కూడా. ఆడేమో ఇంక బుడ్డ మూతి పెట్టుకొని చూస్తా అన్నాడు అనమాట, ఏంటివి అనేసి. సో ఫస్ట్ టైం అన్నయ్య స్కూల్కి వచ్చేసావు నువ్వు, స్కూల్లో వచ్చేసావు, నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేపిస్తామంటే బుడ్డ మూతి వేసుకొని అయ్యా అని చూస్తా అన్నాడు. ఇక్కడ బుక్స్ అన్ని టైప్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిన్న పిల్లలు అంటే ఒక నర్సరీ ప్రీ నర్సరీ నుంచి 10th class వరకు ఎవరికి ఎట్లా సంబంధించి ఏవి ఎలా కావాలో అనేసి అన్ని రకాల బుక్స్ అయితే భలే ఉన్నాయి. కలెక్షన్ చాలా బాగుందన్నమాట. వీళ్ళ స్కూల్ కిందనే ఇక్కడ అండర్గ్రౌండ్లో అయితే పెట్టారు. సో ఇంకా అది ఏది కావాలో ఏదో బుక్ సెర్చ్ చేస్తున్నాడు అనమాట ఆశు. నాకు ఇది కావాలమ్మా అని చూస్తూ దాని గురించి వెతుకుతూ నిన్నాడు. అండ్ ఇంకా పీటీఎం అయిపోయింది. ఇంకా తర్వాత డైరెక్ట్గా మేము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వంట చేయాలి కదా. మార్నింగ్ అయితే కొంచెం హడావిడి హడావిడిగా ఎక్కడక్కడ పెట్టేసి ఇంకా పీటీఎం కోసం వెళ్ళిపోయాము. అండ్ ఇంక ఇప్పుడు వచ్చి మొత్తం అన్నీ కూడా తీసి ఇంకా అన్నీ సర్దేసి ఇంకా వంట స్టార్ట్ చేద్దామనేసి అన్నీ ఎక్కడక్కడ ఉంటే మొత్తం అన్నీ కూడా ఇక్కడక్కడ పెట్టేసి ఆకుకూరలు అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కడక్కడ సెట్ చేసేసాను అనమాట. అండ్ దీని తర్వాత ఇంకా ఇక్కడైతే పెసరెట్టు వేస్తున్నాను. ఇది నిన్న నైటే నేను పెసలు నానబెట్టి మార్నింగ్ మిక్సీ పెట్టాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది పెసరెట్టు. ఆశు కూడా చాలా బాగా తింటాడు. సో డైలీ రొటీన్గా నేను దోశపిండి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పెసరెట్టు కూడా చేస్తూ ఉంటాను. ఒక 2 weeks 3 weeks ఒకసారి అట్లా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇది పెసలు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ పెసరెట్టు దోశకి చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్ కట్ చేసి అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి వీటిలోకి వేసుకుంటే అది కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే నేను నెయ్యి యూస్ చేస్తున్నాను
పెసరెట్కే కాదు దోశలకు అన్నిటికీ కూడా నెయ్యి యూజ్ చేస్తాను. ఆయిల్ అయితే వేయను అన్నమాట. ఇంకా అమ్మ ఇంట్లోనే నెయ్యి చేస్తుంది, ఇంకా అందుకనేసి నెయ్యే రెగ్యులర్గా నెయ్యే యూజ్ చేస్తుంటాము. అండ్ ఇంక ఇక్కడ చూసారా, ఎక్కడ అతుక్కోవడం అట్లా కూడా లేదు, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇంక ఇదైతే బాగా తింటాడనమాట ఆశు కూడా దోశలు. ఇదేంటమ్మ గ్రీన్ దోశ వేసావు గ్రీన్ దోశ వేసావు అనేసి తింటుంటాడు. వైట్ దోశ గ్రీన్ దోశ అట్లా డిఫరెంట్ చేసుకుంటుంటాడనమాట. ఇవన్నీ నేను కొరలతో కూడా దోశలు చేశాను, అవి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. చాలా రకాలు అయితే చేశాను అనమాట. అండ్ ఒక టైప్ ఆఫ్ దోశ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయడం నాకు బాగా ఇష్టము, అట్లా ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా యాజ్ యూజువల్ ఇందులోకి పల్లీల చట్నీ కాంబినేషన్ బాగుంటుంది అనమాట. అండ్ ఈ పెసరెట్టుతో పాటు నేను పక్కనే చెనిక్కాయలు కూడా ఉడకబెడుతున్నాను అనమాట. ఇవి పచ్చి చెనిక్కాయలు ఈ దోశలతో పాటే పక్కన ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఒకేసారి ఇదేంటి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దోశలు వేసుకుంటున్నారా అని అనుకోకండి. ఈ పెసరెట్టు మాత్రం నేను స్కూల్కి వెళ్ళక ముందే వేశాను. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎత్తి సర్ది పెట్టేసి వంట స్టార్ట్ చేశాను అనమాట. చాలా వరకు డైలీ రొటీన్ బ్లాగ్సే పెట్టామంటున్నారు, అందుకనే నేను జస్ట్ డిఐఎంఎల్గా ఇలా మొత్తం మార్నింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది అయితే పెట్టాను. సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇట్లానే డిఐఎంఎల్గానే రొటీన్గా ఒక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. నా వ్లాగ్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.